నేను గనక స్థైర్యంగా ధైర్యంగా లేకపోతే చరిత్ర మరోలా ఉండి ఉండేది అని కొంత అది అందరికి అర్థమయ్యేలాగా డైరెక్ట్గా చెప్పకుండా ఆయన అంతర్లీనంగా అధ్వనించేలాగా చెప్పారు ఒక పాయింట్. రెండవది అందరికీ ఒక ఇది క్లారిటీ వచ్చింది ఏంటి అంటే పొత్తు ఎవరు ప్రతిపాదించారు. జైల్లోనే కుదిరింది అనేది మనం ఆ రోజు కూడా చర్చించాం, కానీ జైల్లో ఎవరు ప్రతిపాదించారు అని అంటే నేనే ప్రతిపాదించాను. అలా పవన్ కళ్యాణ్ ధైర్యంగా ఉన్నారా సార్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను నేను అని అంటే కలిసి పనిచేద్దామని నేనే అన్నాను. డెఫినెట్లీ సార్ ఐ విల్ వర్క్ ఇట్, నేను వర్కౌట్ చేస్తానని బయటికి వెళ్ళి ప్రకటించేశాడు అని ఆయన చెప్పారు. సో ఇంకా చాలా ఉన్నాయి, మీరు మొత్తం నేను మళ్ళీ షో రిపీట్ చేయదు ఎందుకు కానీ. సో మీ ఫీలింగ్స్ ఏంటి ఆ షోలో చంద్రబాబు నాయుడు గారి ఎమోషన్స్ మీద? చంద్రబాబు నాయుడు గారి అన్స్టాపబుల్ షో చూసిన తర్వాత వికే గారు, ఆ షో మొత్తానికి ఆయన మాట్లాడినటువంటి ఒక వాక్యం ఉంది చూసారా, చనిపోతే ఒక క్షణం కరెక్ట్, ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం. అవును, అది అది బాటమ్ లైన్ సార్, అసలు అన్స్టాపబుల్ అది లైఫ్ టైం కొటేషన్, లైఫ్ టైం. ఎందుకంటే దానిలో ఎంత అర్థం ఉందంటే, ఎందుకంటే మేమందరం కూడా ఆ ఫేజ్ నుంచి పాస్ అయిన వ్యక్తులు నిజంగా కూడా అంతే కదండి. ఇప్పుడు ప్రతినిత్యం చావు గురించి ఆలోచిస్తే అది ఒక క్షణం చావు అనేది అంతే కదా, కానీ ఆ ఆలోచనని మైండ్లో నుంచి పక్కన పెట్టి ఒక ఆశయం కోసం మనం పనిచేస్తే అది శాశ్వతం. అది నిజంగా చాలా గొప్ప మాట అన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన మా అందరికీ కూడా ఆయన ఎప్పుడు కూడా అదే చెప్తుంటారు, మనం ధైర్యంగా మనం ఒక మంచి కోసం సమాజం కోసం మనం ఫైట్ చేస్తూ ఉన్నాం, నేను మీ అనుకమాలు నిలబడతాను. ప్రతిరోజు చావు నోట్లోకి వెళ్ళి రావటమే కదా సార్ మన అందరం కూడా, ఎవరూ దీనికి అతీతులు కాదు. ఆ రోజున పోరాడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు చావుతో యుద్ధమే కదా. ఇప్పుడు మనం ప్రతి నిమిషం అమ్మో నేను నెక్స్ట్ నిమిషం